అండి, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్, ప్రెగ్నెన్సీ లేదంటే స్ట్రెచ్ మార్క్స్, సో హౌ టు అవాయిడ్ స్ట్రెచ్ మార్క్స్ కానివ్వండి, లేదా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీకి ఉండే ఆ ప్రాబ్లం అని కాదు, ఒక మెంటల్గా వాళ్ళు ఇంకా ఎదురైపోతూ ఉంటారు. సో ప్రజెంట్ నేను అదే స్టేజ్లో ఉన్నాను కాబట్టి సో కొన్ని అయితే షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఎందుకు మనం అంతగా ఐ మీన్ స్ట్రెచ్ మార్క్స్ గురించి ఎందుకు భయపడతాము, ఎందుకు అంత ఏమంటారు వాటిని స్కిన్ కాన్షియస్ అనొచ్చు, ఎందుకంటే స్కిన్కి ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాము జనరల్గానే మనము. సో ఈ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అన్నది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను. సో వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, సో ఈరోజు ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి, అంటే ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మదర్ ఫేస్ చేసే ఇదొక, యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ అని కూడా అనుకోవచ్చు. ప్రతి మదర్కి ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా, ఎలాంటి క్రీమ్స్ వాడినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లైక్ బయటది కావచ్చు, హోమ్ రెమెడీస్ కావచ్చు, ఏది వాడినా సరే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ బర్త్ అంటే స్టొమక్, మనకి బేబీ వెయిట్ పెరిగే కొద్దీ స్టొమక్ మన పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మన స్కిన్ అన్నది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది కదా, సో అలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో అందుకే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. సో అలా స్ట్రెచ్ అయినప్పుడు ఆ స్కిన్ ఏమంటారు, బ్రేక్ అవుతుంది అనమాట. సో 7 లేయర్స్ ఏదైతే మన స్కిన్ అంటామో, సో అది బ్రేక్ అవడం వల్ల మన స్కిన్లో ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. సో వీటికి మనం కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ఖచ్చితంగా ఎలాగైనా వస్తాయండి, రాకుండా అయితే ఉండవు. ఇది ఒక మెమరీ లాగా అయితే మనకు ఉండిపోవాలి తప్ప అయ్యో నాకు వచ్చేసే ఇలాగా ఏంటి అన్నది ఈ టెన్షన్ పెట్టుకోవడం వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ ఇప్పుడు ఫాలో అవుతుంది, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫాలో అవుతుంది, మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఓన్లీ మదర్స్ కోసం. సో మదర్హుడ్ అండ్ మామ్ టు బి ఎవరైతే ఉంటారో, ప్రెగ్నెన్సీ న్యూ మామ్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉంటారు చాలా, నేను అలాగే పడుతూ ఉండేదాన్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్పెషల్గా. సో ఎక్కువగా అంటే అబ్బా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసాయి. ఓకే, నాకైతే అంటే స్కిన్ టైప్ని బట్టి ఉంటుంది. మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ టైప్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా డిపెండ్స్ అనమాట, ఎక్కువగా వస్తున్నాయా లేదా తక్కువ వచ్చాయా, అసలు రాలేదా. కొంతమందికి అసలు రావు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది చాలా ఎక్కువగా వస్తుంటాయి స్ట్రెచ్ మార్క్స్ అన్నీ సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో. సో ఎక్కువగా ఎందుకు వస్తాయంటే డ్రై స్కిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఐ మీన్ మాయిశ్చరైజర్, మన స్కిన్లో మాయిశ్చరైజర్ లేనన్ని రోజులు, అంటే స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ ఉండాలి అని న్యాచురల్ హోమ్ రెమెడీస్ లేదా బయట క్రీమ్స్ కూడా ఇప్పుడు చాలా అవైలబుల్ ఉంటున్నాయి, బట్ స్టిల్ మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేది తప్పదు. సో వాటిని ఎలా తగ్గించుకోవాలన్నది వీడియోలో షేర్ చేస్తాను, అంటే నేను ఫాలో అవుతున్న టిప్స్ అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా యూజ్ చేశాను. సో 8th మంత్ వచ్చాక ఇంకా బేబీ థర్డ్ ట్రైమెస్టర్లో ఎంటర్ అయ్యాక మనకి బేబీ వెయిట్ ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ అన్నది. సో అప్పుడు మన స్టొమక్ అన్నది ఇంకా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది, స్కిన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనకి ఇచ్చింగ్ కూడా వస్తుంది. సో ఆ ఇచ్చింగ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. అది ఎలా కంట్రోల్ అవుతుంది, మనకు తెలియకుండా నిద్రలో కూడా మనం ఇచ్చింగ్ చేస్తూ ఉంటాం సో స్టొమక్ పైన అన్నది, ఎందుకంటే స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. జనరల్ థింగ్ ఆలోచిస్తే మనకి ప్రతి వింటర్లో మన హోల్ బాడీ అంతా కూడా ఇచ్చింగ్ లాగా అలాంటి ఫీల్ ఉంటుంది, బికాస్ స్కిన్ డ్రై అయిపోతుంది ఆ వింటర్లో ఆ చలికి. సో అప్పుడు మనం మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాం. సో నేను యూజ్ చేసేది ఓన్లీ ఈ వ్యాజ్లిన్ అనమాట. ఓకే, సో ఈ వ్యాజ్లిన్ స్కిన్ ప్రొటెక్టింగ్ జెల్, ఇది ఒరిజినల్, అంటే లైక్ మనకు తెలుసు కదా పెట్రోలియం జెల్లీ టైప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇదైతే. సో ఇది ఓన్లీ ఇది ఒకటే వాడుతూ ఉంటాను నేను, ఇంక ఎలాంటి క్రీమ్స్ వాడను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా కూడా నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి స్టొమక్ బేబీ బంప్ కనిపించడం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, నాకైతే స్కిన్ మాయిశ్చరైజింగ్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని
కాదు. జనరల్ గానే నేను ఇంకా ఎలాంటి లోషన్స్ అలాంటివి ఏవి యూజ్ చేయను. అంటే వింటర్స్ లో కూడా నా అంటే లైక్ స్టడీ టైంలో కానివ్వండి, జాబ్ ఇలాంటి అన్నిట్లో కూడా, తర్వాత తర్వాత కూడా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఓన్లీ ఇది ఒకటే యూజ్ చేస్తాను. సో ఇది యూజ్ చేయడం వల్ల ఇది దీన్ని టెక్స్చర్ మనకి చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. సో మీరు ఇది ఒకసారి మీరు జస్ట్ నార్మల్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా ఉంటుంది కదా. సో దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా, క్రీమ్ ది. సో మా ఇక్కడ అంతా కూడా డ్రైగా ఉంది చూడండి. సో ఇలా అప్లై చేసినప్పుడు సో ఇది ఈ పార్ట్ అంతా మీరు ఇక్కడికి ఈ హ్యాండ్ కి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. అంటే ఈజీగా ఎంత త్వరగా మాయిశ్చరైజ్ అవుతుంది అన్నది చూపిస్తాను అనమాట. సో చూసారు కదా ఇది, అండ్ ఇది వచ్చేసి డ్రైగా ఉంది, అంటే అప్లై చేయలేదు ఇంకా. అండ్ ఇది అప్లై చేశాను. సో నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఓన్లీ ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు డాక్టర్ని, మా గైనకాలజిస్ట్ని అడిగాను అనమాట, మేడం ఇట్లా ఏమైనా క్రీమ్ ఇస్తారా అది అనేసి. అంటే అందరు చెప్తూ ఉంటారు కదా, సో ఫ్రెండ్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తుంటారు, డాక్టర్ని అడుగు చెప్తారు అనేసి. సో వాళ్ళు పాటించినవి ఏంటి అన్నది మనకు తెలీదు. సో అలాంటి చెప్పినప్పుడు నేను డాక్టర్ని అడిగితే ఇంకా ఆవిడ కూడా అదే అన్నారు, ఏది యూజ్ చేసినా చేయకపోయినా మనకి స్ట్రెస్ మార్క్స్ అనేది కామన్ అమ్మ, ఆ టెన్షనే పెట్టుకోవద్దు అసలు, ప్రతి మదర్కి అదొక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది అని. బట్ అది చాలా నిజం, ఎందుకంటే ఒక స్వీట్ మెమరీ లాగా అంటే అవి మనం చూసుకున్నప్పుడు లేదా మనకు అలా కనిపించినప్పుడు, మన బేబీ ఏ ఫస్ట్ బేబీ లేదా సెకండ్ బేబీ ఏ ప్రెగ్నెన్సీలో అయితే ఓహో ఇక్కడ దీనివల్ల ఏర్పడింది, ఆ మదర్హుడ్ అనేది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎవ్రీ మదర్ కెన్ ఫీల్. సో ఎవ్రీ మదర్కి తెలుస్తుంది దీని గురించి. సో ఎక్కువగా టెన్షన్ పడద్దు. నేను అంతా చెప్పబోయేది ఏంటంటే స్ట్రెచ్ మార్క్ న్యూలీ మామ్స్ ఎవరైతే ఉంటారో మామ్ టు బి, సో అమ్మో స్ట్రెచ్ మార్క్స్ గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి, అవే మనకి మన తర్వాత చాలా స్వీట్ మెమరీస్గా ఉంటాయి. సో నేను యూజ్ చేసేదైతే ఇదే. అండ్ ఇప్పుడు నాకు సమ్మర్లో కంటిన్యూ అవుతుంది సెకండ్ ప్రెగ్నెన్సీ, సమ్మర్లో ఉన్నాను ఇప్పుడు కాబట్టి ఎక్కువగా అంత మాయిశ్చరైజర్ అయితే స్కిన్కి అవసరం ఉండదు. ఎందుకంటే ఏమంటారు, ఆల్రెడీ మనం స్వెట్టింగ్లో ఉంటాం, స్కిన్ నుంచే మనకి ఎక్కువగా వాటర్ అదే స్వెట్టింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది, ఎప్పుడు వెట్గానే ఉంటుంది కాబట్టి అంత డ్రై అయిపోదు స్కిన్. బట్ స్టిల్ మనకి స్టొమక్ పెరిగే కొద్దీ, బేబీ బంప్ పెరిగే కొద్దీ కూడా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. సో నేనైతే ఇది జస్ట్ యూజ్ చేస్తాను. సో వింటర్లో జనరల్గా నేను ప్రెగ్నెన్సీలోని కాదు, జనరల్గా కూడా ఇదే యూజ్ చేస్తాను, సమ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఇది నాకు చాలా మంచిగా యూజ్ అయింది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ రెమెడీస్లో ఏదన్నా లైక్ న్యాచురల్ మన ఇంట్లో దొరికే వాటితో అయితే పచ్చి పాలు ట్రై చేయండి, ఎందుకంటే చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంటే ఆర్టిఫిషియల్ అనుకోండి, బట్ స్టిల్ నాకు ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి యూజ్ చేస్తాను. సో పచ్చిపాలు ఉంటాయి కదా, సో అవి ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కొంచెం ఏమంటారు షుగర్ ఆర్ సంథింగ్ ఏదైనా యాడ్ చేసుకుని లేదా తేనె ఇలాంటిది యాడ్ చేసుకుని లేదా ఉత్త రా మిల్క్ అయినా పర్లేదు, వాటిని మనం స్టొమక్ బేబీ పంప్ మీద అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకుంటే స్కిన్లోకి వెళ్తాయి. మనం ఏది అప్లై చేసినా హోమ్ రెమెడీస్ కానీ క్రీమ్స్ కానీ అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, లైక్ ఆపోజిట్ వర్డ్ మన స్కిన్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను రౌండ్గా మీకు అప్లై చేసి చూపించాను, మన స్టొమక్ ఇలా ఉంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి, బికాస్ పోల్స్ అన్నది మనం ఇలా అప్లై చేస్తే అది స్కిన్ పోల్స్లోకి వెళ్ళదు, సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలన్నమాట స్టొమక్ అంతా కూడా. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హోమ్ రెమెడీ అయితే, తెలియని వాళ్ళంటే పాటించవచ్చు. ఈ ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ నుంచి రిలీఫ్, కంప్లీట్ స్ట్రెచ్ మార్క్స్ రిలీఫ్ అనట్లేదు, కొద్దిగా తగ్గడానికి, ఎక్కువగా రాకుండా ఉండడానికి, స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ ఈ టూ నేను ఫాలో అవుతాను. సో టిప్ నెంబర్ 3 అయితే మనం ఏమంటారు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, సో వాటిని పీసెస్ లాగా కానీ స్లైస్ అయినా సరే వాటిని మనం పీసెస్ చేసి కొంచెం జ్యూస్ లాగా చేసామంటే జ్యూస్ వస్తుంది కదా, సో అందులోకి తేనె యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి స్కిన్కి బాగా యూజ్ అవుతాయి. అండ్ మనకి
లైక్ స్టొమక్ ఎన్లార్జ్ అయ్యి స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి, సో ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ స్కిన్ అంత దగ్గరికి అవుతుంది కదా, సో అప్పుడు మనకి లైక్ పిగ్మెంటేషన్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుంది, చాలా మందికి వస్తుంది. సో మన బాడీలో బాడీ పార్ట్స్లో కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్లో కనబడుతూ ఉంటుంది పిగ్మెంటేషన్. బట్ ఇది ఆఫ్టర్ డెలివరీ కొన్ని రోజులకి తగ్గిపోతుంది, లైక్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ తగ్గిపోతుంది. సో ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది నెక్ పార్ట్ ఇదంతా వస్తే. సో అలా అవ్వకుండా అంటే వాటిని రాకుండా మనం చేయలేము. ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీలో వస్తాయి పిగ్మెంటేషన్ అనేది. సో మనకి స్టొమక్ కూడా బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత స్కిన్ దగ్గరికి అవుతుంది కాబట్టి అదొక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ లాగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నువ్వుల నూనె, ఈ క్యారెట్ జ్యూస్ లేదా బీట్రూట్ జ్యూస్ రెండిట్లో ఉన్నా ఓకే, రెండిట్లో ఏదన్నా ఒకటైనా ఓకే. లైక్ క్యారెట్ జ్యూస్ నువ్వుల నూనె ఉంటుంది కదా, తిల్ ఆయిల్, సో అది కొద్దిగా పసుపు, సో ఇవి యాడ్ చేసుకుని మనం ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మాయిశ్చరైజర్ చేసుకోవచ్చు. సో ఈ 3 టిప్స్ అయితే పాటించవచ్చు. సో జనరల్గా నేను ఎక్కువగా యూజ్ చేసేది ఓన్లీ వ్యాజిలిన్ గురించే, సో ఇదే యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అయితే బాగా ట్రై యూజ్ చేసే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎవరు ఉండరు కాబట్టి, సో ఇప్పుడు నందు ఉంటాడు కాబట్టి నాకు ఇవన్నీ టైం సరిపోదు. అండ్ వాడితో టైం స్పెండ్ చేయడం అండ్ వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ పడిపోతాడో, ఇంక ఇప్పుడు అల్లరి ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో నాకు అంత టైం ఉండక నేను ఓన్లీ ఈ కేరే ఆఫ్టర్ బాత్ ఈ కేర్ తీసుకుంటాను అనమాట. సో అది వెనకాల నుంచి వాడు అలా చేస్తున్నాడు చూసారు కదా. ఈ వీడియో చేయడానికి కూడా నాకు అంటే కొంచెం వాడిని కామ్ చేసి వాడికి ఏదో ఒకటి ఇచ్చి తర్వాత నేను చేయాల్సి, ఇలాంటి చిన్న చిన్న స్ట్రగుల్స్ అయితే ఉంటాయి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే బట్ ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలన్న దాంతో నేను అలా పేషెన్స్గా చేస్తున్నాను. అండ్ యూస్ఫుల్ అవ్వాలి అనేది నా మెయిన్ మోటివ్. సో ఇప్పుడు కాకపోయినా ఇన్ కేస్ ఫ్యూచర్లో అయినా నా వీడియోస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతాయన్న ఫీలింగ్ అయితే నాకుంది. అండ్ ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి ఎవ్రీ మదర్కి యూజ్ అవుతుంది ఈ వీడియో. సో అందుకనే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. హోప్ ఈ 3 టిప్స్ అయితే మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటాను. సో వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ ఆల్, బాయ్ బాయ్.